అతిథికారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను లోక సంరక్షకుడైన శ్రీ మహావిష్ణువు వేదమిత్ర గురు సాధ ధర్మమును కాపాడడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడని మనకు తెలుసు. కలియుగంలో మనిషి ధర్మాధర్మాలను మరిచి సృష్టి వినాశనానికి కారణమవుతున్నాడు. ధర్మానికి రాజు అయిన యమధర్మరాజు దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి భూమి మీద అవతరించాలని తలిస్తే నరకలోకాన్ని భూలోకంలోకి తీసుకువస్తే గరుడ పురాణంలో చెప్పబడిన విధంగా నరకలోకంలోని శిక్షను భూలోకంలో అమలు పరిస్తే వస్తున్నాడు.